తాజా సమాచారం ప్రస్తుతం సజ్జల మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సరే, అప్పటికంటే ఆ జనసేన అప్పుడే పుట్టి ఇదైన దానికి వాళ్ళు పోటీలో లేరు. ఆయన సపోర్టు, అలాగే మోడీ గారి సపోర్టు బీజేపీ తీసుకొని మోడీ గారి వేవ్లో అధికారంలో వచ్చినప్పుడు ముగ్గురు కలిసి హామీలు ఇచ్చి ఈయన హామీలకు వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకొని అవన్నీ తుంగలో తొక్కారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు 19 తర్వాత చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి తన సిన్సియారిటీని నిజాయితీని రుజువు చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు 14లో 100ల కొద్ది హామీలు ఇచ్చి అవన్నీ తుంగలో తొక్కడం కాకుండా ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. రాష్ట్రాన్ని అంధకారం లేక ఎట్ల తోయాలా, లేదా ప్రజలను రాచరంపాన్ని ఎట్ల పెట్టాలా అనే దాంట్లో తను ఏదైతే తన ఊహల్లో ఉండేవన్నీ కూడా ఆ రకంగా చెప్పనివి కూడా అక్కడ చేసి చూపించి మాకు వద్దు బాబు నువ్వు అని చెప్పి జనం రిజెక్ట్ చేసే రకంగా 19లో తెచ్చుకున్నాడు. అయితే ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే, ఆ రోజు ఇవి చేసినా కనీసం ఆ పార్టీలకు ఒక అట్లీస్ట్ అప్పట్లో బీజేపీకి, లేదా అంతకుముందు పొత్తు పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులకు కానీ, వాళ్ళ మానాన వాళ్ళని వదిలేడు. సీట్లు ఏవో ఇస్తే ఆ సీట్లలో వాళ్ళ వాళ్ళు పోటీ చేసుకునేవాళ్ళు. కానీ ఈసారి విచిత్రం ఏంటంటే, ఈసారి విచిత్రము సోకాల్డ్ ఎన్డీఏ కూటమి అని చెప్పుకొని, ఎన్డీఏలో తను కూడా చేరినట్టు, ఇది ఎన్డీఏ కూటమి వస్తే ఎన్డీఏ ప్రభుత్వమే, అంటే బీజేపీ నేషనల్ ఇవన్నీ కూడా వస్తాయనమాట చెప్పి, యాక్చువల్లీ ఈయన ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాడు అంటే, తన వాళ్ళని తీసుకెళ్ళి ఆ పేర్ల మీద ఆ పార్టీల్లో టికెట్లు ఇచ్చి టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలు ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలో దించుతున్నాడు. తాజాగా అదేదో అవుతోంది అంటున్నారు అనపర్తిలో. ఇన్ని రోజులు జనసేనకు ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం వాళ్ళని దించితే, ఇప్పుడు తాజాగా అయితే బీజేపీ కూడా ఆ పార్టీకి ఏం కర్మ పట్టిందో, అనపర్తిలో బీజేపీ అభ్యర్థి, వాళ్ళు సీటు పర్టికులర్ అంట, అభ్యర్థి ఎవరైనా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో టీడీపీ క్యాండిడేట్గా ముందనుకున్న వ్యక్తిని ఇప్పుడు బీజేపీ కండువా వేసి ఆ అభ్యర్థిగా చేస్తారని అంటున్నారు. అదేదో అంతా అయిపోయింది, అనౌన్స్మెంట్ కూడా వస్తుందని అన్నారు. మీ అందరికి గుర్తుంటుంది, ముందు వరుసగా ఆఖరణ అయితే నాకు గుర్తుండి యవనగడ్డ పాలకొండ అయితే ఇట్లా కండువా వేసి